ఈరోజు మనం చిత్తిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలంలో చెప్పడ గ్రామంలో ఉన్నాము. ఇందు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తికార్తిక గారితో ఉన్నాము. ఇప్పుడు ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాము ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తున్నాం. నమస్తే. బాగున్నా. అక్క ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు, ఎలా ప్రజలకు ఎలా ముందుకు వెళ్తున్నారు? అంటే ఇక్కడ ఎందుకు వచ్చినా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం అనుకోలేదు బై ఎలక్షన్స్ వస్తాయని. ఒక సేవా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన. మీరు చూస్తే పక్కన చుట్టుపక్కన కాన్స్టిట్యూన్సీ కంపేర్ చేస్తే దుబ్బాక అనే కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అనేది చాలా తక్కువన్నది. ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే కూడా మీకు 7 మండలాలల్లో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు. ఇది వాస్తవం. మొన్ననే దుబ్బాకలో ఒకటి షురూ చేసింది, కానీ అది ఇంకా ముందుకు పోలేదు. సో అట్లా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉన్నాయి. ఎటువంటి ఇప్పుడు ఏమంటారు చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఒక టెక్స్టైల్ హబ్ లేదు. సో ఏం లేనందుకు ఏం చేస్తున్నారు, అందరు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ వృత్తిని విడిచిపెట్టుకొని వాళ్ళు నాందేడు అటు ఇటు మహారాష్ట్ర అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఈ ఇంకా డెవలప్మెంట్స్ చూసి యువత ఎంతమంది ఉన్నారు. సో అట్లాంటి ప్రాబ్లమ్సే కానీ ఇంకా మహిళలు ఇక్కడ చూస్తే, మీరు ప్రతి ఒక్క ఊర్లో మహిళలు వీడిని చుడతారు. వాళ్ళకి పైసలు ఉన్నా పైసలు లేకపోయినా అది ఇంకొక ఎక్స్ట్రా ఎర్నింగ్ లాగా చేస్తుంటారు. అటువంటి మహిళలకి వాళ్ళ హెల్త్ పరంగానే కానీ ఎటువంటి ఈఎస్ఐ కానీ లేకపోతే ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. బేసిక్ ఒక 50 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం వచ్చింది, సమాజ సేవ చేయాలి. అంటే రాజకీయాలు ఇప్పటి వరకు అందరూ బెదిరిస్తుంటారు, రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి బాగుండే, అమ్మాయిలకు అస్సలకి దిగడానికి మహిళలకి ఇబ్బంది ఉంటుంది అన్నట్టు మాట్లాడింది. అట్లా కాదు, రాజకీయాలు అంటే ఒక దైవ కార్యక్రమం. మనం మనస్ఫూర్తిగా ఎటువంటి నిస్వార్థం లేకుండా మనం చేసినామనుకోండి, అందరికీ అభివృద్ధి అవుతుంది, మనం అందరం కూడా బాగుంటాం. ఇంక ఇక్కడ చూస్తే బహుజనులు చాలామంది ఉన్నారు, బీసీ బహుజన్ మైనారిటీ వాళ్ళు అందరూ కూడా రాజ్యాధికారం రావాలి. వస్తేనే కదా మనం మనకు ఆర్థికంగా ముందుకు వస్తాం. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి నిలబడుతున్నాను. సడన్గా మీరు సినీ గ్లామర్ ఫీల్డ్స్ పెట్టి రాజకీయ వేలకు రావాలని ఎందుకు అనుకున్నారు? అన్న, నేను సినీ గ్లామర్ కాదన్న, నేను ఉద్యమంలా తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ యాస భాష కోసం నేను కూడా పోరాడినా. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా టీవీలో V6 షురూ అయినప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో మన తెలంగాణ భాష మన యాస ఎంత కమ్మగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో అందరు సిగ్గుపడుతుండే, సినిమాలలో బగ్గడ్గా చూపిస్తుండే. యువత కూడా ముందుకు రావాలి, అరే ఇట్లుంటుందా మనది, ఎందుకు అట్లా దాచుకొని మనము ఇది చేస్తున్నాం. మన తెలంగాణ భాష మనం మంచిగా మాట్లాడే ఉద్దేశంతో చేసిన. సో సినీ గ్లామర్ అనేటిది లేదు, ఉద్యమంలో నేను ఒక పావులెత్తి చేసిన, నా వంతు నేను చేసినట్టే. సో అక్కడ ఉద్యమం అప్పుడు ఎట్లా చేసి ఇప్పుడు మీరు చూస్తూనే ఉండదు దాని రిజల్ట్. హీరో హీరోయిన్లు అందరూ కూడా తెలంగాణ మాట్లాడుతున్నారు, ఊరేందంటే కరీంనగర్ అంటున్నారు, వరంగల్ అంటున్నారు, ఇక న్యూస్ ఛానల్లో ప్రతి ఒక్కరూ తెలంగాణ యాస భాష మాట్లాడుతున్నారు. సో దానికి టైం పట్టింది రానికి. ఇప్పుడు కూడా ఒక సేవా రాజకీయాలు చేయాలి, యువత ముందుకు రావాలి. ఎందుకంటే రాజకీయాలు అంటేనే కుటుంబ రాజకీయాలు ఉంటేనే లేకపోతే ఒక రోల్ మోడల్ ఉంటేనే రాజకీయాలలో ముందుకు రావడం జరుగుతుంది అన్నట్టు ఒక ఒక ఊహ, అట్లా ఊహాగానాలు అట్లా మాట్లాడుతుంటారు. అది కాదు. ఒకవేళ మనము రాజకీయాలు నిస్వార్థంగా చేయాలనుకుంటే ఎటువంటి కుటుంబ రాజకీయాలు అవసరం లేదు. మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో మనకు క్లారిటీ ఉండాలి. అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుంటే ఎవరైనా నిలబడవచ్చు. యువత ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క గడపలకి వెళ్ళి ఒక్కొక్క అన్న తమ్మి చెల్లె అందరు ముందుకు రావాలనే స్ఫూర్తితో మీరు అన్నట్టు ఉద్యమం అక్కడ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చినాను. మేము కూడా సర్వే చేసామండి ఒక 5 మండలాల్లో. మీరు దౌలతాబాద్ మండలికి వచ్చారు కదా, మీకు యూత్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. యూత్ ఎట్లా ఆకట్టుకుంటున్నారు? బహుజన వాదంతో ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు పోటీ చేయడానికి, అదే బహుజనవాదంతో మీరు వస్తున్నారు. ఆ బహుజనవాదం వాళ్ళకి ప్రజలకు ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్తారు? తమి ఇప్పుడు మీరు అన్నట్టు అంటున్నారు కదా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ, ఇంట్లో ప్రతి గడపకి కత్తికార్తిక అనే మహిళని గుర్తుపడతారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం ఏదైతే యాస భాష చేసినో మనుషులు ఉండిపోతాం, కొంతమంది మర్చిపోతారు, మళ్ళీ ఇంటికి పోతే ఆప్యాయతంగా పిలుస్తారు బిడ్డ అని. అది మన తెలంగాణ కల్చరే, ఎవరు వచ్చినా కానీ ధూపైతుంది నీళ్ళ కూసోబిడ్డ అని. అట్లా ఇప్పుడు ఉన్న యువత ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, ఏది తప్పు ఏది రైట్ అనేటిది యువతకు తెలుసు.
ఎవరు చేస్తే ఫాస్ట్గా పోతుంది అంటే లైక్ మైండెడ్నెస్ అనేటిది యువతలు ఉంది అంటే అభివృద్ధి కావాలి ఎవరు ఒక లీడర్ రావాలి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సో ఆ అన్నతమ్ములకి అక్క చెల్లెళ్ళకి నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే బహుజనవాదం ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడే కదా ఉద్యమం అనేది పుడుతుంది సో ఇక్కడ ఉన్న బీసీలే కానీ బహుజన బిడ్డలే కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు కానీ ఇక్కడ వాళ్ళ హక్కుల కోసము ఒక వాయిస్ అనేది లేదు ఇప్పుడు అది ఇది గుంజుకొని ఇంకా వస్తలేదు మన హక్కు ఏదైతే ఉందో దానికి మాట్లాడడానికి ప్రజల గొంతులాగా నా గొంతు ఉండడానికి నేను ఈడికొచ్చినాను సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనం కూడా రాజ్యాధికారంలో వస్తేనే కదా రేపు మన పిల్లలు కూడా ఇంజనీరింగ్లు ఇంజనీరింగ్ డాక్టర్ అవి ఇవి చదువుతున్నారు రేపు మన ఇంట్లోకి కూడా ఒక లీడర్ ఉండాలి కదా ఎందుకంటే మీరు ఇప్పుడు సిస్టంలో రాజకీయాలలో చూస్తే బీసీలే కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు బహుజనులు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే పర్సంటేజ్ మీరు చూస్తే మనకు కూడా ఎందుకు అవకాశం రావాలి కదా అవకాశం వచ్చినప్పుడు ఎవరో ఒకరు స్ఫూర్తిగా అయితే ఇవ్వాలి కదా చైతన్యవంతం చేయాలి కదా రేపు నన్ను చూసి ఇంకొక చెల్లి వస్తుంది నన్ను చూసి ఒక అంటే ఇప్పుడు 100 మందిలా ఇద్దరిని చైతన్యవంతం చేసినా కానీ మనం గెలిచినట్టే కదా ఆ ఉద్దేశంతో మనకి ఎలా మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం అది చెప్తే వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు దుబ్బాక అసలే ఉద్యమాల గడ్డ ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు అన్న నేను కూడా తెలంగాణలో పుట్టిననే నేను కూడా ఇదే గడ్డ మీద పుట్టినాను నేను కూడా ఉద్యమంలో నేను కూడా పోరాడిన కొంతమంది ఎక్కువ ఇప్పుడు మీరైనా పోరాడినరు ప్రతి ఒక్కరు బలిదానాలు చేసినారు ఎవరు ఎంత చేసినా వాళ్ళంతా వాళ్ళు చేసినారు కదా సో ఇక వాళ్ళకి వీళ్ళకి భయపడైతే నేను రాలేదు నేను చెప్పిన నేను ఇక్కడ అమ్మాయిని తెలంగాణ అమ్మాయిని నేను హైదరాబాద్లో పుడితేంది తెలంగాణ నా గడ్డనే ఉద్యమాల గడ్డకి నన్ను ఇక్కడ ఈడి వరకు వచ్చినాను ఇండిపెండెంట్గా వచ్చిన అంటే పంచభూతాలు ఏదో శాసించి ఉండింటాయి అందుకే ఈడి వరకు వచ్చిన ఏది అయితే చేస్తానో నిస్వార్థంగా చేస్తానన్న సూటిగా చేస్తాను మనం తలుచుకుంటే ఏదైనా మార్పులు చేయగలుగుతాం కాకపోతే ఏంటంటే సంకల్పం అనేది గట్టిగా ఉండాలి నా సంకల్పము విజన్ నేను ఏం చేయాలనుకుంటున్నా అజెండా నాకు చాలా క్లారిటీతో ఉన్నా రేపు యువత కూడా క్లారిటీగా ఉన్నారు వస్తున్నారు కూడా సో ఎటువంటి జంకేటిది లేదు ఎటువంటి భయపడేది లేదు ఎవరిని విమర్శించి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాలే మళ్ళీ పాత రాజకీయాలే మళ్ళీ నేను కూడా షురు చేయాలని రాలే రాజకీయం ఒక కొత్తతనంగా చేద్దామని వచ్చిన నా అజెండా ఏంటంటే ఏ జెండా నేను పట్టుకోలే ఏ జెండా పట్టుకోకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే దుబ్బాక కాన్స్టిట్యూన్సీ యువతలు పెద్ద మనుషులు అలా ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని ఎట్లాంటి అభివృద్ధి చేద్దాము ఏవైతే లేవో వాటి మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అంతేగాని విమర్శ రాజకీయాలు చేసి వాళ్ళు ఇది చేయలే అది చేయలే అనేసి దొంగ తిరుగు మాటలు మాత్రం మేము మాట్లాడాలి ఎన్నికలంటే సాధారణంగా ఎన్నికల డబ్బులు కానీ మద్యం కానీ వివరాకాల ఎన్నికలంటే ప్రభావాలు చేస్తుంటారు ప్రజలు వాటిని ఎలా మీరు ఎదుర్కోగలుగుతారు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమము 60 ఏళ్ల సంధి చేసింది ఒక్కొక్క ట్రై చేస్తున్నారు ట్రై చేయడంలో తప్పేముంది ఒక టైం వచ్చింది ఉద్యమం జరిగింది ప్రతి గడపకి వెళ్ళి ఒక్కొక్క బిడ్డ వచ్చినారు బలిదానాలు చేసినారు వాళ్ళంతా వాళ్ళు ఎందుకు చేసినారు మన తెలంగాణ రావాలి మన రాష్ట్రం మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయి అన్న ప్రేమతోనే కదా పైసలు గిట్ట మంచింద చెప్పే పంచిండ్ర అంటే మనకు మంచి అవుతుంది అనేసి వచ్చిండ్రు ఇప్పుడు నేను ఒక మంచి కార్యం చేయడానికే వచ్చిన దానికి పైసలు పంచితే అంటే ఇప్పుడు ఎన్నికలలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలవాలి ఓడిపోతే నేను దుఃఖం సర్దుకొని పోతా అంటే అది కాదు నాది ఏంటంటే రేపు అందరికీ చైతన్యం రావాలి మనం కూడా రాజకీయాలలో రావాలి ప్రతి బీసీ బిడ్డ బహుజన బిడ్డ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరు రాజకీయాలలో రావాలి టైం వచ్చింది ఇప్పుడు ఇదే షురువాత్ కావచ్చు రేపు ఇంకొక 10 మంది వస్తారు సో ఆ స్ఫూర్తితో వస్తున్నాయి అంతేకాని ఓటుకి నోటు నేను పంచాను మన మంచి కోసం మనం చేస్తున్నప్పుడు మనం పైసలు పంచి రన్ రే చేద్దామని అంటారా ఎవరన్నా ఆ మాట నేను అన్నాను ఇప్పుడే కాను ఎప్పటికైనా ఓటుకి నోటు పంచాను ఎందుకంటే ఓటు అనేది చాలా పవిత్రమైంది అంటే మన అభివృద్ధి మనకు ఒక కరెక్ట్ లీడర్ ఉంటే ఆ లీడర్ మన కోసం కొట్లాడతాడు ఆ లీడర్ అవైలబుల్ ఉండాలి ఇక్కడ ఇడికెళ్ళి గెలిచి నేను పోయి హైదరాబాద్లో కూర్చున్నాను అనుకో వీళ్ళందరూ ఆగమవుతారు నేనేమవుతా నేను కూడా ఆగమవుతా ఆడ అట్లా కాదు ప్రతి ఒక్క ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ లీడర్ని ఎంచుకున్నా కానీ వాళ్ళు మనతో ఉండాలి ప్రజల కోసము సేవ చేయడానికి ఉండాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అసుంటి లీడర్ కావాలనుకుంటున్నా అసుంటి ప్రజల లీడర్ నేను కావాలనుకుంటున్నాను
సో దానికి ఓటుకు నోటు మాత్రం పంచాను. మా దుబ్బాక కాన్స్టెన్స్ లో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు, మీరు అందరికీ తెలివితేటలు ఉన్నాయి, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు, ఎవరు రేపు ఇంటికి వచ్చి కూసోబెట్టి మాట్లాడి మనకు అభివృద్ధి చేస్తారు అవన్నీ ఆలోచించుకొని ఓట్లేయండి అని మీ టీవీ ద్వారా నేను వాళ్ళకి చెప్తున్నా. మీకు రాజకీయాల రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇప్పుడు అన్న జీవితంలో మనం ఎన్నో చూస్తాం, ఇప్పుడు ఒక తోబల నడుస్తుంటాం, ఒక తోబల రాళ్ళు కనిపిస్తాయి ముళ్ళు కనిపిస్తాయి అట్లా మనం పోతూ ఉంటాం, పోతున్న కొద్దిగా మనకు రకమంది పరిచయం అవుతుంటారు, ఒక్కొక్కరు చూస్తుంటే మనకు అరే ఈ అన్న దగ్గర ఇది బాగుంది క్వాలిటీ ఇన్స్పిరేషన్ వస్తుంది, మళ్ళీ ఇంకొక మెట్ట ఎక్కుతాం అప్పుడు ఇంకొకరు కనిపిస్తారు. అట్లా లైఫ్లో రకరకాల మంది కలుస్తున్నా కొద్దిగా వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మనకు నచ్చి మనం కూడా ఇట్లా కావాలి ఒక స్ఫూర్తి తీసుకుంటాం. గట్టిగా స్ఫూర్తి తీసుకుంది మాత్రం నేను ఒక సైనికుడు ఒక రైతన్న, వాళ్ళ సేవ ఎట్లుంటుందంటే నిస్వార్థంగా ఉంటుంది, ఎటువంటిది ఆశించరు. అటువంటి నిస్వార్థ సేవ అంటే ఇప్పుడు నేను సేవా రాజకీయాలని మీతో మాట్లాడుతున్నాను కదా, నా ఇన్స్పిరేషన్ అక్కడికి వెళ్ళి తీసుకున్నా. అంటే రేపు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరైతే వస్తున్నారో స్ఫూర్తి తీసుకొని దేశానికి ప్రజలకు సేవ చేయాలని, వాళ్ళు ఎవరైనా ఒక సైనికుడే కానీ ఒక రైతన్న దగ్గరికి వెళ్ళి కానీ స్ఫూర్తి తీసుకొని వస్తే వాళ్ళ లెక్క మనం కూడా కష్టపడాల్సి వస్తుంది. రేపు ఒకవేళ నేను గెలుస్తే ఒక నాయకురాలు లెక్క కాదు ఒక సైనికురాలు లెక్క ఒక సేవకురాలు లెక్క పనిచేస్తాను ప్రజల కోసం. మీకు ఇప్పటికే మండలాలలో గ్రామాల్లో కార్యకర్తలు లేరు, వాళ్ళు ఎలా చేసుకో ఎలా వెళ్తా ముందుకెళ్తున్నాం? అదే అన్న, ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రకరకాల పార్టీలు ఎన్నో సంవత్సరాల నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. ఒక స్వచ్ఛమైన అభివృద్ధి చేయాలి, ఒక స్వచ్ఛమైన మనసుతో నేను ముందుకు వచ్చినాను, టైం పడుతుంది. ఇప్పుడు ఏదో దబదబద నేను చేసేసి వాళ్ళకి పోటీ ఉండి ఎమ్మెల్యే గెలవాలి అనే ఉద్దేశంతో నేను రాలేదు. ఒక చైతన్యవంతం తీసుకొచ్చి మెల్లగానే పర్వాలేదు, ఖచ్చితంగా ఒక మంచి పని చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనకి రారు. అది ఏమంటారు, టైమే నిర్ణయిస్తుంది అంట కదా, కాలమే నిర్ణయిస్తుంది. అట్లా మెల్లమెల్లగా మనం అడుగులేస్తుంటే 10 మంది వస్తారు, ఇంకొంచెం గట్టిగా అడుగులేస్తారు, మన మీద నమ్మకం రావాలి కదా. అక్కడెందుకు వచ్చిందని కొంతమందికి అర్థం కాదు, సిటీ వదిలిపెట్టుకొని ఈడొచ్చి ఈడెందుకుంటుంది. అట్లా మెల్లమెల్లగా మనం ఎంత సంకల్పం గట్టిగా పెట్టుకొని ముందు పోతుంటే అట్లా జాయిన్ అవుతారు. 100% ఖచ్చితంగా స్వచ్ఛమైన కార్యకర్తలు వస్తారు, స్వచ్ఛందంగా మా దుబ్బాక కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి అని గట్టి సంకల్పంతో యువతనే కానీ పెద్ద మనుషులే కానీ కార్యకర్తల్లాగా ఒక గట్టి సైన్యం తయారవుతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను. కత్తికార్తి గారు ఎలక్షన్ చివరి వరకు నిలబడతారు కదా? తమి నేను ఆల్రెడీ నిండా మునిగినా, నాకు చలి లేదు. ఇప్పుడు నా కోసం 10 మంది నా వెనకాల ఉన్నారంటే వాళ్ళ కోసమన్నా నేను చేయాల్సి వస్తుంది, చేస్తా. అంటే రోజు రోజుకి కసి కూడా పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు తమ్మి, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు పని చేయాల్సి వస్తుంది కదా. చేతులు ఎత్తేసి ఇంట్లో కూర్చుంటావా? కూర్చోవు కదా. ఒక 2 రోజులు నీకు కొంచెం డిప్రెషన్ నుండి అరే ఏంది జీవితం అని అనుకున్నా కానీ మళ్ళీ లేచి నువ్వు పరిగెత్తాల్సి వస్తుంది, లేచి వాళ్ళ కోసం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా జీవితం నా కోసం కన్నా ఇదే నా ఇల్లు, దుబ్బాకనే నా పుట్టిల్లు, నా కట్టగుడి ఇడినే కాల్చుతుంది. అన్నంత గట్టి కసి మీద ఉన్నాను, మెల్లగైనా ఎప్పుడైనా సాధించి మాత్రం తిడతా. అంత గట్టి సంకల్పంతో వచ్చినాను, ఆ దేవుడి దయ వల్ల అమ్మవారి దయ వల్ల శక్తినివ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతున్నా మండలాల్లో గ్రామాలలో ఏమైనా? ఇప్పుడు ఇక్కడ రాకముందు కార్తీక ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఒక సంవత్సరం అవుతుంది స్థాపించి, పెద్ద పెద్ద కాకపోయినా సేవ అనేటిది మన మనసు నుంచి రావాలి. చిన్నదైనా కానీ దోస్తులందరం కలిసి ఇంత ఇంత 10 రూపాయలు అవి ఇవి ఎట్లా వేసుకొని మేము కొంచెం చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు పబ్లిసిటీ అట్లాంటివి చేయలేదు, ఎవరికైతే అవసరం ఉన్నాయి అక్కడికి మేము రీచ్ అయినాము. కోవిడ్ టైమ్స్లో కూడా చేసినాము. అంటే సేవ అనేది సంవత్సరంన్నర నుంచి చేసుకుంటూ వచ్చినాను. ఇప్పుడు కూడా మనకి నా హరుదుల ఎంతవరకు, ఇప్పుడు నేను అన్నట్టు మాకు ఒక పార్టీ లేదు, ఒక ఫైనాన్షియల్ అండనే కానీ ఏం లేదు. ఇప్పుడు నన్ను నమ్ముకొని మేము ఎంతమంది ఉన్నామో ఏది ఉన్నా కానీ మేము చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఏవైతే ఎవరికైతే ప్రాబ్లం ఉంటే వెళ్తున్నాము, మాకు తోచినంత చేస్తున్నాము. సేవ చేయాలంటే మనస్ఫూర్తిగా ఒక పూట అన్నం పెట్టినా కానీ అది సేవనే. సో దానికి పైసలతో లెక్క చేసే అవసరం లేదు.
రాజ్యాధికారం వచ్చినప్పుడు మనకు కూడా ఆర్థికంగా మనం కూడా బలపడతాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీకి మనకు ఎంత ఫండ్స్ తీసుకురావాలో అది రాజ్యాధికారం ఉంటేనే మనం చేయగలుగుతాం. అభివృద్ధి లేదంటే ఇంత రొట్టె ముక్క ఎక్కువ తీసుకొస్తాం, దానికోసం మనము మన గొంతు అసెంబ్లీలు వినిపిస్తాం, అప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ చేయవచ్చు. సో దానికోసమనే వచ్చినాను. ఇంకా మీరు అన్నట్టు సేవ ఎట్లెట్లా అభివృద్ధి అవుతుంటుందో ఇంకొంచెం అది కూడా చేస్తాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకున్నంతలా మేము ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో మేము పోతున్నాము, మా యువత కూడా కార్యకర్తలు కూడా వస్తున్నారు, చేస్తున్నాం. మీ తాతగారు మంత్రి పదవిలో ఉన్నారు అధికార పార్టీలో, వారు ఏమన్నా మిమ్మల్కి ఏమన్నా వద్దు అని అంటే మీరు ఏమన్నా దిగి అంటే డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నాము. ఇప్పుడు తమ్మి ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఒక 40 ఏళ్ళ హిస్టరీ ఉంటుంది రాజకీయాలల్లో, వాళ్ళంతా అనుభవించి ఇంట్లో ఆడపిల్ల ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న రాజకీయాలల్లో ఇంట్లో ఆడపిల్ల రాజకీయాలలో పోతా అంటే ఎవడని ఒప్పుకుంటారా? నీ చెల్లుందే ఒప్పుకుంటావా? ఏమంటావు? అవసరమా? ఇదంతా చదువుకున్నావు మంచిది ఉన్నది, ఈ రాజకీయాలలో అవసరమా? తట్టుకోగలుగుతావా? చెప్పులు కొడతారు, రాళ్ళు కొడతారు, అన్ని భయపడిస్తారు. అంటే ఆ లెవెల్ అయిపోతాం మేము. ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్, నాకొక మనసు ఉంది, నాకొక కష ఉన్నది ఒకటి చేయాలని. డెమోక్రటిక్ కంట్రీ, ఇప్పుడు వద్దన్నా కానీ మనకు అనిపించి మనకు ఒక గట్టి సంకల్పం ఉంటే మనం ముందుకు వస్తాం. డెఫినెట్గా వద్దంటాడు మా తాత కూడా, ఆయన కూడా వద్దన్నాడు నన్ను. అది నా సొంత నిర్ణయం. ఇప్పుడు మనం చిన్నపిల్లలం కాము, మనం 16 ఏళ్ళ పిల్లలం కాము, మనకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మనకు ఒక డ్రీమ్స్ ఉంటాయి, మనకు ఒక ఆశయాలు ఉంటాయి. సో ఒక డ్రాప్ కాంటే డ్రాప్ అయ్యే అంత స్టేజ్లో నేను లేను, ఆ చిన్నపిల్లని కాను. నేను ఇప్పటివరకు కార్తిక నుంచి కత్తి కార్తిక అనే పేరు ఇండిపెండెంట్గా తెచ్చుకున్నాను, ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా తెచ్చుకున్నాను, ప్రజల ఆశీస్సులు ఉండే, దేవుడు ఆశీస్సులు ఉండే, అట్లనే ముందుకు పోతాను. ఒక్కసారి డిసైడ్ చేసుకొని మనం వార్ జోన్లో దిగినాక నేను వెనకకు పోయే వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితే కాను. అది ఎవరు చెప్పినా కానీ ఇదే ఒక పట్టుదలలో వెళ్ళిపోయినప్పుడు మంచి కోసమే చేస్తున్నాం, ఎవడన్నా గుంజుకుంటున్నామా, ఏమైనా చేస్తున్నామా, మనకు అవకాశం వచ్చింది చూద్దాం, ట్రై చేయడానికి తప్పేముంది. ఎవరు చెప్పినా వెనకకు పోయి జంకి భయపడి వెనకకు పోయేటైతే సమస్యనే లేదు. మీరు దుబాకలో బై ఛాన్స్ మీరు గెలిచినాక ఒకవేళ గెలిస్తే మొట్టమొదటి కార్యక్రమం ఏ చేయబడతారు రైతులక లేదా కార్మికులక? దుబాక నేను గెలిస్తే నేను ఒక మహిళగా ఫస్ట్ మహిళల కోసం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఇప్పుడు 7 మండలాలు ఉన్నాయి, 7 మండలాల కింద ఎన్ని ఊర్లున్నా ప్రతి ఒక్క ఇంటి గడపలకు వెళ్ళి ఒక మహిళ బీడీలు జరుగుతుంటుంది, లేకపోతే చేనేత కార్మికులు ఉన్నారు. సో వాళ్ళకి ఒక హెల్త్ బెనిఫిట్సే కానీ, ఒక ఈఎస్ఐ, ఒక హాస్పిటల్, ఒక 50 పడకల హాస్పిటలే లేదు మన దగ్గర. సో ఫస్ట్ అంటారు కదా ఇంట్లో మహిళ హ్యాపీగా ఉంటే సుఖంగా ఉంటే సిరి నిడుస్తుంది అంట. అట్లా మన కాన్స్టిట్యూన్సీలో మహిళలందరూ సంతోషంగా ఉంటే మన కాన్స్టిట్యూన్సీకి అభివృద్ధికి మనకి ఒక తువ్వ దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ మహిళలకే చేస్తాను. వాళ్ళకి కావలసిన సదుపాయాలే కానీ, ఇప్పుడు బీడి చుడుతుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, క్యాన్సర్ రావచ్చు, లంగ్స్కి ఎఫెక్ట్ కావచ్చు. అంటే ఇంట్లో అమ్మ, నాయన, అత్త, మామ, పిల్లలు అందరినీ చూసుకొని వంట చేసుకున్నాక కూడా బీడి చుడుతున్నదంటే ఆమెకి ఎంత ఓపిక ఉండాలి. అంటే ఇల్లు ఇంకొంచెం మంచిగా గడుస్తుంది కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నప్పుడు ఆమె ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇటువంటివి అంటే బీడి చుట్టి మన హెల్త్ ఖరాబ్ అయ్యేది కాకుండా కొన్ని కొత్త కొత్త స్కీమ్లు అంటే మహిళలు చేసుకుంటూ వాళ్ళకి హెల్త్ కూడా ప్రాబ్లం కాకుండా ఉండేటివి వాటి గురించి ఆలోచిస్తాము. వాళ్ళకి సరైన ఆరోగ్యం అంటే హాస్పిటల్సే కానీ అది మొట్టమొదటి చేస్తాను. రెండోది యువత కోసం చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఒక టెక్స్టైల్ హబ్ తీసుకొని వస్తాను, ఖచ్చితంగా ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, ఇంకా ఎడ్యుకేషన్ ప్రతి మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఇది టాప్ 2 ప్రయారిటీ. ఎందుకంటే మన యువతనే రేపటి పౌరులు, రేపు ఒక్కొక్క గడపలకు వెళ్ళి ఒక్కొక్క వచ్చే లీడర్లు, కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది మస్ట్. సో ఈ పనులు మాత్రం నా ఫస్ట్ అజెండా. మీ ఎజెండా ఏజెండాతో ముందుకు వెళ్తున్న ప్రజలు ఏజెండా పట్టుకుంటలేనే ఎజెండా. ఒక్కటే అజెండా ఏంటంటే అందరం కలిసి మన దుబ్బాకని మంచి చేసుకుందాం. మన బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో మనం దేనికి వెనక పోతలేం. బీసీలే కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలే కావచ్చు, ప్రతి ఒక్కరము మనకి ధైర్యం ఉంది,
మనకు తెలివితేటలు ఉన్నాయి, అవకాశం మనమే తీసుకోవాలి, ముందుకు రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, రాజకీయాలలో ప్రవేశం చేయాలి, రాజాధికారం తెచ్చుకోవాలి, మన హక్కులో మనం చేసుకోవాలి. మనకు ఏవైతే చట్టపరంగానే కానీ రాజ్యాంగంలో ఏమేమి రాసి ఉన్నాయో, ఏమేమి స్కీమ్లు గిట్టు ఉన్నాయో అవన్నీ మనం చేసుకొని మనం అందరం అభివృద్ధి దూరంలో పోవాలి. అది నా అజెండా, అదే జెండాగా పట్టుకొని పోరాడుతున్నాను. చివరికైతే కత్తి గారి గారు చివరి వరకు ఉంటారు రంగంలో, బరిలోనే ఉంటారు, ఖచ్చితంగా దుబ్బాకలో గెలిచి తీరుతామంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఐక్యమత్యమే బలం అంటారు, ఐక్యమత్యం ఉంటాము, మా బలం ఏందో చూపిస్తాము, ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నా గెలుపు దుబ్బాక ప్రజల గెలుపు, ఎందుకంటే అభివృద్ధి కోసమే మేము గెలుస్తాము, ఆ అభివృద్ధి చేసి చూపిస్తాము, కలిసి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే. కత్తికత్తి గారు ఖచ్చితంగా దుబ్బాక చివరి వరకు బరిలో ఉండి దుబ్బాకలో జెండా పాతామని చెప్పేసి అంటున్నారు. భావజీవనబాద్ ముందుకెళ్తున్న కత్తి గారు ఖచ్చితంగా వారికి ఇక్కడ గ్రామాలకు వెళ్ళిన మంచి శుభకార్యం జరగాలని, గెలవాలని మా అరసి టీవీ నుంచి కోరుతున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంటనొక్కడం మర్చిపోకండి.